गुड मॉर्निंग बेहर टू प्रोफेसर कैल अड्डे ज्ञानवंतुडवा अने मन ओक सब्जेक्ट ललित कुमार मन वीडियो पटा दाखी नैन मेसेज इच्छा आ मेसेज की राजवरपु श्रीनिवासराव अने समाधान ज्ञानवंतुडवा अभी प्रश्न नेमे ललित कुमार शरीरा मन की पन लेकते अभी सैतान कर्मागार कागलो अने मेसेज की नुकू ज्ञानवंतुडवा अटे ज्ञान संपादू तरह मिगल विषया तरह माटा नीक मैतवल नॉड्ज लेवल नॉड्ज लेधम शास्त्र परज्ञा लेकु ज्ञान संपादा दाखी राजवरपु श्रीनिवास ये नीव ज्ञानवंतुवा अगे ना प्रश्न अने जी अंदे ने అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇది రాజవరపు శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నమాట. ఏమన్నారంటే నీవు జ్ఞానవంతుడవా అన్నాడు. ఎస్ ఐ యామ్ ఎ సూఫియా. నేను ఐ యామ్ ఎ స్కాలర్. నేను ఒక జ్ఞానిని. నేను మూడు డాక్టర్స్ చేసిన వాడిని. నేను జ్ఞానిన కారా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నమెంట్ నిర్ణయించింది ప్రొఫెసర్గా జాబ్ చేశాను, రిటైర్ అయ్యాను. ఇప్పుడు నేను 70 సంవత్సరాల వయసు నాది. పైగా రిలీజియస్ స్టడీస్లో పిహెచ్డీలు నావి, ఇంకా 2 పిహెచ్డీలు రేపు 2022 ఏప్రిల్ నెలలో నాకు వస్తాయి. అవన్నీ కూడా ఈ లాక్డౌన్ వల్ల లేట్ అయిపోయింది. లేకపోతే ఆ 2 పిహెచ్డీలు కూడా వచ్చేవే. మొత్తం 5 డాక్టరేట్స్ అవుతాయి నాకు. హిస్టరీ, జియోగ్రఫీ, క్రోనాలజీ, ఆర్కియాలజీ ఈ సబ్జెక్ట్స్ అంటేనే ఇవి రుజువులు లేని మతాలను చీచి పారేస్తాయి ఈ సబ్జెక్ట్స్. అర్థమవుతుందిగా మీకు. ఏ మతానికైతే రుజువులు ఉండవో దాన్ని ఈ సబ్జెక్ట్స్ చింపి పారేస్తుంది. అందుకనే సత్తా ఉన్న సబ్జెక్ట్స్ మీద నేను స్టడీ చేశాను. అందుచేత నేను జ్ఞానవంతుడిని అని నేను తెలియజేస్తున్నా. రెండవదిగా ఏంటంటే యోగా అంటే జుడిజం, క్రిస్టియన్ అంటే క్రిస్టియానిటీ, మూడు ఇస్లాం. మతాలపై రీసెర్చ్ పూర్తయింది నాకు. ఈ మూడు మతాల మీద కూడా రీసెర్చ్ చేసి నేను డాక్టర్స్ తీసుకున్నాను. 5 సంవత్సరాలుగా హిందూ గ్రంథాలపై నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. 5 సంవత్సరాలుగా అందుకే నా రీసెర్చ్ పూర్తయ్యి రేపు ఏప్రిల్లో ఈ 2 డాక్టర్స్ వస్తాయన్నాను కదా. అది 5 సంవత్సరాలుగా హిందూ గ్రంథాలపై రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, కొనసాగుతూ ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యోధా జొరాస్ట్రియన్, బౌద్ధ, జైన, ఇస్లాం, హిందూ మొదలైన వీటిలో ఏది పురాతనం, ఏది ఆధునికం, అంటే ఏది పురాతనం అంటే యాన్షియంట్, ఏది మోడర్న్, ఏది అధునాతనం అంటే మోడర్న్ అన్నమాట, వీటిలో వీటి యొక్క భాష ఏ విధంగా ఉంటుంది అంటే సనాతనమైన భాష ఎలా ఉంటుంది, ఆధునికమైన భాష ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు, మాకు తెలుసు ఆ భాష సంగతి వాటి గురించి. అలాగే వాటి యొక్క లిపిపై కూడా అధ్యయనం చేశాను నేను. లిపి ఎలా ఉంటుంది అనేది నాకు ఏదైనా సరే మా గ్రంథాలు సనాతనం అని చెప్పినప్పుడు అవి యాన్షియంట్ బుక్సా కాదా అనేది మేము పరిశీలన చేయాలి అంటే మాకు ఒరిజినల్స్ కావాలి. ఒరిజినల్స్ హిందూ గ్రంథాలకు ఒరిజినల్స్ ఉంటే
వాటిని తీసుకొని కార్బన్ డేట్స్ ఆధారంగా వాటి గురించి మేము చెప్పగలం. అవి ఒరిజినల్స్ లేకపోతే అది అసలు ఆధునిక గ్రంథం కింద లెక్క అనమాట. పందెపు రంగంలోనికి రానివాడు గెలిచినట్టు కాదు. అర్థమవుతుందిగా, పందెపు రంగమునకు రానివాడు గెలిచినట్టు కాదు. గెలిచినట్టు కాదు, వాడికి సత్తా లేదని అర్థం. వాడికి సత్తా లేదు. సరే, అవి ఎక్కడున్నాయో చెప్పండి, చెప్తే వెళ్ళి మేము తెచ్చుకుంటాం. లేదా మేమే టీమ్గా అక్కడికి వెళ్ళి పరిశోధనలను ప్రారంభిస్తాం, పరిశోధన రీసెర్చ్ చేస్తాం అక్కడికి వెళ్ళి. సరే, అసలు అది అధునాతనమా పురాతనమా అని తెలుసుకోవటానికి వాటి యొక్క లిపి కావాలి మాకు. లిపి ఎలా ఉండాలి అంటే, కుడివైపు నుంచి ఎడమవైపుకి రాసారా, రాయబడి ఉందా అది, లేక ఎడమవైపు నుంచి కుడివైపుకి రాస్తున్నారా, ఎలా ఉన్నాయి వాటి యొక్క స్క్రిప్ట్. అలాగే ఈ స్క్రిప్ట్ గుండ్రంగా ఉన్నాయా, లేకపోతే నాలుగు పలకలు కలిగిన చతురస్ర బాక్స్లో ఉన్నాయా, లేక వంకర్ టింకర్లు తిరిగి ఉందా, వీటికి దగ్గరగా ఏదన్నా ఒక భాష కలిసే భాషలు ఏమైనా ఉన్నాయా, దీనికి దగ్గరగా ఉండే భాషలు ఉన్నాయా అనేది పరిశీలన చేస్తాం. రామాయణ కాలం అంటే త్రేతాయుగం అంటున్నారు కదా, ఇది 1,70,00,000 సంవత్సరాల క్రితం ఆ కాలం నాటిది అంటున్నారు రామాయణ కాలం. తర్వాత అది త్రేతాయుగం. తర్వాత 7,00,000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగం, ఇది మహాభారత కాలం అని చెప్తున్నారు. తర్వాత 5,00,000,000 సంవత్సరాల క్రితం కృతాయుగం అని పిలువబడే ఈ యుగం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మూడు యుగాలు. ఇది 4వ యుగం, కలియుగం జరుగుతూ ఉంది. సత్యయుగం ఒకటి మళ్ళా ఉంది. అసలు ఈ యుగాలు అనేవి ఉన్నాయా, కల్పితమా? ఆ కాలంలో ఇది 5,00,000,000 క్రితం, 1,70,00,000 సంవత్సరాల క్రితం, ఇంకా 7,00,000 సంవత్సరాల క్రితం భూమి మీద మానవుడు ఉన్నాడా? యాంథ్రోపాలజీ ఏమంటుంది? నాటి కాలంలో అంటే అప్పటి కాలంలో కట్టబడిన రాజధాని నగరాలు ఎలా ఉన్నాయి, అంతఃపురాలు ఎలా ఉన్నాయి, ఆయుధాలు ఏంటి, వాళ్ళు వాడిన ఆయుధాలు ఇప్పుడు ఉన్నాయా, రథాలు, గుర్రాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయా, లేకపోతే చర్మపు వస్త్రాలు తొడుక్కున్నారా, బంగారము డైమండ్స్తో చేయబడిన ఆభరణ కిరీటాలు, సింహాసనాలు, పట్టాభిషేకం మొదలైనవి ఏ కాలానికి చెందినవి? ఇవన్నీ లేటెస్ట్ కదా, ఆధునికమైనవి. అయితే అప్పుడే ఉన్నాయి అని చెప్తున్నారు కదా, అందుకని అవి వేపుకి తీసుకురండి, పరిశీలన చేస్తాం. పట్టాభిషేకాలు ఎప్పుడు జరిగినాయి, క్షత్రియుడు ఎప్పుడున్నాడు, బ్రాహ్మణుడు ఏ కాలం నుంచి ఇండియాలో బ్రాహ్మణుడు అనేవాడు ఉన్నాడు. ఆధునికమైన వాటిని పురాతనమైనవి అని చెప్పటం బుద్ధిహీనత. అర్థమవుతుందిగా, ఇకపోతే వర్ణ వ్యవస్థ ఏ కాలానికి చెందినది, అంటే ఎంతకాలంగా కులాలు ఇండియాలో ఉన్నాయి, త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపరయుగంలో ఈ కుల వ్యవస్థ ఉందా? అయితే వీరు మాంసాహారులా, శాకాహారులా? ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసి చెప్తాం. అంటే ఆధారాలు తీసిరండి, మీరు ఒరిజినల్స్ తీసిరండి అని నేను అడుగుతున్నాను. ఇండియాలో బ్రిటిషియన్స్ జరిపిన 4,000 త్రవ్వకాలను గూర్చి ఆర్కియాలజీ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ఏమన్నాడు అనే ఇండియా గురించి రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన బృందం అది తీసుకెళ్ళి విక్టోరియా రాణి గారికి ఇచ్చారు కదా, అమ్మ ఇదిగో ఇండియా యొక్క చరిత్ర ఇది అని ఇచ్చారు కదా, అది ఎలా ఉంది? ఆయన ఇచ్చిన ఆ
ఆ రీసెర్చ్ చేసిన వాటిలో పొలాలు ఉన్నాయా, గుర్రాలు ఉన్నాయా, పట్టు వస్త్రాలు ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా, అసలు భాషల గురించి ఆయన ఏమన్నాడు అనేది తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? ఇండియాలో సనాతనమైన భాష మరియు లిపి తమిళ్ అని రాశారు ఆయన, తమిళ్. రెండవ భాష తెలుగు, మూడో భాష కన్నడ, నాలుగో భాష మలయాళ్. ఈ నాలుగు భాషలు అతి పురాతనమైనవి, అంటే సనాతనమైనవి, యాన్షియంట్ లాంగ్వేజెస్. తరువాత ఐదవ భాష బెంగాలీ. బెంగాలీ అని చరిత్ర చెప్తూ ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో త్రవ్వకాలు చేశారు కదా, త్రవ్వకాల్లో ఇప్పటికీ కూడా, ఇప్పుడు త్రవ్వకాలు చేసినా సరే తమిళ్ కాయిన్స్ అంటే తమిళ్ కరెన్సీ దొరుకుతూనే ఉన్నాయి. కరెన్సీ కాయిన్స్ అన్నమాట దొరుకుతూనే ఉన్నాయి. ఎక్కడో ఐరోపాలోని లిథియోనియన్లో పుట్టిన సాంస్క్రిట్ని దేవనాగరి భాష అనడం, ఇది ఇండియన్ లాంగ్వేజ్ అనడం బుద్ధిహీనత. ఒకటి, గ్రంథాలు సనాతనమైనవి అనటం బుద్ధిహీనత. రెండవది, సాంస్క్రిట్ గురించి ఇది ఇండియన్ లాంగ్వేజ్ అనడం కూడా బుద్ధిహీనతే. సాంస్క్రిట్కి లిపి లేనందువల్ల ఒక భాషగా గుర్తించడం జరగదు. హీబ్రూకి లిపి ఉంది, అకాడియన్ అంటే బ్యాబిలోన్కి లిపి ఉంది, అరమేయిక్ సమేరియన్స్ అన్నమాట దానికి కూడా లిపి ఉంది, అరబీ సౌదీ అరేబియా దానికి లిపి ఉంది, పర్షియన్ అంటే ఇరాన్ దానికి కూడా లిపి ఉంది, అలాగే సమేరియన్స్ చెప్పాను కదా, తమిళ్, బెంగాల్ వీటిలన్నిటి కూడా భాష గ్రీక్ ఉంది, లాటిన్కి ఉంది, అంటే రోమ్ భాష కూడా లిపి ఉంది లాటిన్. వీటన్నిటికీ ఉన్నాయి కానీ సాంస్క్రిట్కి లేదు. ఉంటే దాన్ని మేము పరిశోధన చేసి ఈ భాష ఎక్కడిది, ఏ సంవత్సరంలో కనిపెట్టబడింది అవన్నీ కూడా మేము చెప్పేవాళ్ళమే. ఇప్పటికైనా సరే ఇతని పేరు రాజవరపు శ్రీనివాసరావు తీసుకుని వస్తే వాటి పరిశోధనలు చేసి అవి ఎప్పటివో ఏ కాలానివో మేము చెప్తాం. సనాతనం అంటే సింబల్స్ ఉంటాయి వాటికి, సింబల్స్ అంటే ఎద్దు, కుక్క, గుర్రము, జింక, అలాగా లిపి ఈ సింబల్స్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అది సనాతనమైన భాష అని అర్థమైపోతుంది. తర్వాత కాలంలో లిపి పుట్టుకొచ్చింది, లిపిని కనిపెట్టారు అంతేగాని సాంస్క్రిట్ భాష కానీ లేకపోతే ఆ హిందూ పురాణ గ్రంథాలకు కానీ ఎక్కడ కూడా ఏ విధమైన సింబల్స్ వాడలేదని రుజువు చేస్తున్నాయి గ్రంథాలు. అయితే హీబ్రూకి, అకాడియన్కి, సమేరియన్స్ లాంగ్వేజ్కి, అరమేయిక్కి వీటికి సింబల్స్ ఉన్నాయి, సింబలైజ్ కాదు, అలంకార భాషలో వాడబడటం కాదు. ఒక గుర్రము, కుక్క, పంది, ఏనుగు ఇలాగా వాటిని వాటిని సింబల్స్ని చూపిస్తూ అదే వాళ్ళకి లిపిగా ఉండేది పూర్వం. అది పురాతనమైన భాష. కనుక ఈ పిచ్చి పిచ్చ ప్రశ్నలు, పిచ్చి పిచ్చ మాటలు కట్టి పెట్టేసి జ్ఞానయుక్తంగా మాట్లాడమని నేను వీరికి తెలియజేస్తున్నాను. ఎవరో లలిత్ కుమార్ కానివ్వండి, లేకపోతే హిందూ జనశక్తి తరపున, శివశక్తి తరపున మాట్లాడేవారు ఎవరైనా సరే జ్ఞానయుక్తంగా మాట్లాడండి. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాటికి తప్పనిసరిగా ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది, నేను ఆన్సర్ ఇస్తాను నేను. అందుచేత మీరు చక్కగా జ్ఞానయుక్తంగా గ్రంథాలు చదివి ఏది పురాతనం ఏది అధునాతనం అవన్నీ కూడా పరిశుద్ధం చేసి మీరు చెప్పాలని, మాట్లాడాలని, అలాగే అనేకులు జ్ఞానయుక్తమైన వాటిని పరిశోధనలు చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. రైతులం థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం మనం. ప్రొఫెసర్ కైలాన్ డానియల్ రవి టుడే, ప్రొఫెసర్ కైలాన్ డానియల్ అని ఈ ఛానల్ని మీరు అనేకలకు పరిచయం చేయండి. ఇద్దరం థ్యాంక్ యూ.